నెల్లూరులోని 5వ డివిజన్లో ఉన్న అహ్మద్ నగర్ మసీదు వద్ద టీడీపీ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఇందాద్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి సౌజన్యంతో 30 రోజులు 30 మసీదుల్లో ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేసేవారికి ఇఫ్తార్ విందు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ తాళ్లూరు శశికుమార్, 14వ డివిజన్ అధ్యక్షులు పసుపులేటి మల్లికార్జునరావు, టీడీపీ సోషల్ మీడియా నెల్లూరు నగర ఉపాధ్యక్షుడు షేక్ షంషీర్, డివిజన్ మైనార్టీ అధ్యక్షులు షేక్ సమీర్, డివిజన్ మైనార్టీ నాయకులు షేక్ రసూల్, టీడీపీ కార్యకర్తలు, మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు షేక్ ఇందాద్, తెలుగుదేశం పార్టీ నగర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిని. నెల్లూరు నగరంలో రంజాన్ పవిత్ర రంజాన్ మాసం పురస్కరించిన సందర్భంగా ఉపవాసం ఉండే ప్రతి ఒక్క సోదరుడికి 30 రోజులు 30 మసీదులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మసీదు చెప్పిన ఇఫ్తార్ విందు అందించాలని చెప్పి మా బాస్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో, అలానే మా మిత్రులు అందరూ కలిసి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 5వ రోజు 5వ డివిజన్లో తాళూరు శశికుమార్ గారి ఆధ్వర్యంలో, అలానే టీడీపీ నాయకులు పెద్దలు, మా మిత్రులు కార్యకర్తలు అందరితో కలిసి 5వ డివిజన్ అహ్మద్ నగర్ లోని మసీదులు ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సోదరులకు ఇఫ్తార్ విందు ఉపవాస దీక్ష చేసిన సోదరులు ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది. అలానే రాబోయే కాలం 2024లో మా జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలని చెప్పి, అలానే నెల్లూరు నగరం నుంచి మా బాస్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని నగర ఎమ్మెల్యేగా చూడాలని చెప్పి, ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులు అల్లా దగ్గర దువా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపడతామని చెప్పి, ఈ ఇఫ్తార్ విందుని ప్రతి మసీదులో ప్రతిరోజు అందజేయాలని చెప్పి ఈ సంకల్పంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇలానే రేపు అనేది ఏ డివిజన్ అనేది ముందుగానే తెలియజేస్తున్నాం మా ముస్లిం ప్రజలు ప్రతి ఒక్కరికి, టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పేరున్న ప్రతి ఒక్కరికి కోరుకుంటాం. అందరు నమస్కారం. నా పేరు తాళూరు శశికుమార్, 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని. రంజాన్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ముస్లిం మైనార్టీ నగర ప్రధాన కార్యదర్శి షేక్ ఇందాద్ మా మిత్రుడు ఆధ్వర్యంలో 30 రోజులు 30 మసీదులు అనే ఒక కాన్సెప్ట్తో మా మిత్రుడు ఇందాద్ ఒక కార్యక్రమం మొదలుపెట్టాడు. అందులో భాగంగా 5వ రోజు 5వ డివిజన్లో అహ్మద్ నగర్లోని మసీదులో సుమారు 100 మందికి పైగా ముస్లిం సోదరి సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన మా మిత్రుడు ఇందాద్కి అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం విచ్చేసిన మా వారి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అస్సలాం అలైకుం. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ నగర ఇన్ఛార్జ్ అయినటువంటి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మన నగర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఇందాద్ గారి ఆధ్వర్యంలో 30 రోజులు 30 మసీదులు అనే కార్యక్రమం చాలా పెద్ద దైవ కార్యక్రమం. ఇది ఇలాగే ముందు ముందు ఇంకా వీళ్ళు ఇంకా మంచి 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 కార్యక్రమాలు జరగాలని అల్లాతో దువా చేస్తున్నాను. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.